తెలిపి నమస్కారాలతో మీ రాఘవరావు అండి ఈ ఈ మధ్యన కొంచెం జలుబు దగ్గు చేసి బాగుండలేదు ఈ కరోనా టైం కదా ఎందుకని చెప్పి టెస్ట్ చేయించుకున్నాను అది నిన్న రాత్రి వచ్చింది నెగిటివ్ అని అందుకని ఈరోజు అంటే ఈ ఐదు రోజులు చేయలేదు వీడియో అందుకే వాళ్ళు చేస్తున్నాను చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఇవాళ నేను తీసుకునేది గ్రామ వాలంటీర్ల సమస్య ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం అంటే చేత కానీ ఒక ఎందుకు పనికిరాని ప్రభుత్వాన్ని అనిపిస్తుంది ఇది యొక్క చే ఈ యొక్క గ్రామ వాలంటీర్ల గురించి మాట్లాడతాం ఎందుకంటే జూన్ పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది జూన్లో సర్క్యులర్ ఇష్యూ చేశారు గ్రామ వాలంటీర్ల యొక్క అపాయింట్మెంట్ అంటే గ్రామానికి తీసుకోవడం కోసం ఏమని ఇచ్చారంటే సర్క్యులర్లో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటి ఉంటుందో ఎవరికైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసు తక్కువ ఉంటుందో ఒక థర్టీ జూన్ నైన్ నైన్టీన్ సంథింగ్ ఒక డేట్ ఇచ్చుకున్నారు ఈ డేట్ లోపల పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి ఆ డేట్కి ప్లస్ ముప్పై సంవత్సరాలు దాటకూడదు అని నిర్ణయించుకొని అటువంటి వ్యక్తులనే వాలంటీర్లుగా తీసుకోవాలని అనుకున్నారు కానీ వీళ్ళేం చేశారు వీడు మావాడు వాడు మా భార్య మనిషి లేకపోతే మా అత్త మనిషి మా మేనవా మనిషి అని చెప్పుకొని వీడి పార్టీ మనిషి ఎవరిని పడితే వాళ్ళు ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి ఎందుకంటే మనకు మనకు అహంకారం మనకేంటంటే మనకు వైసీపీ ప్రభుత్వం మంది నూట యాభై ఒక్క మంది ఎం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు మనకేంటి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు ఉంది ఓట్ బ్యాంక్ ఉంది మాకు అనే ఒక అహంకారంతో అహంభావంతో సర్కులర్ జీవోని పక్కన పడేసి ఎవరు పడితే వాళ్ళని అపాయింట్మెంట్ చేసేసుకున్నారు ఎవరికి కావాల్సిన ఉన్న అపాయింట్మెంట్ చేసేసుకున్నారు అయిపోయింది ఆఫ్టర్ వనడా అంటే సంవత్సరంన్నర తర్వాత అన్ని గుర్తుంచుకోండి సార్ సంవత్సరంన్నర తర్వాత ఆ వాలంటీర్ల ద్వారా కొంచెం ఎదురుదెబ్బ తగులుతుండేసరికి అంటే వాళ్ళ యొక్క వైఫల్యాలు బయటకు వస్తుండేసరికి ఇప్పుడు ఆ వయసు గుర్తుకొచ్చిందండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తొలగించాలంటే అదే జీవోని అడ్డం పెట్టుకొని థర్టీ ఫైవ్ దాటిని ఈ వ్యక్తులను తీసేయండి పది పది సంవత్సరాలు రాని వ్యక్తులు కూడా తీసేయండి అంటే ఈ వ్యక్తులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ వ్యక్తులకి పార్టీకి అడ్డుపడుతున్నారు ఈ యొక్క వైఫల్యాలు బయట బయటికి ఎలిటేట్ చేస్తున్నారు కనుక వాళ్ళని తొలగించాలంటే ఏం చేయాలి అదే సర్ట్లను ఆసరా చేసుకొని ఈ రోజు కమిషన్ గారు సర్కులర్ ఇంకొక సర్కులర్ ఇష్యూస్ అంత తొలగించాలని చూడండి ఎంత అగ్గమే గోచరము ఎవరండి ఎవరిని ఉద్యోగం ఇస్తే అని అన్నీ చూసుకుని ఉద్యోగం ఇస్తారండి ఉద్యోగం ఇచ్చేసి జీతాలు ఇచ్చేసి భయం బ్రహ్మాండంగా భయంకరమైన ఆ వాలంటీర్లు సర్వీస్ చేయించుకొని వాళ్ళు తెగ పొగిడి వాళ్ళకి సన్మానాలు చేసి గ్రా ము 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 రాగానే పొద్దున ఐదింటికి నాగింటికి మూడింటికి వెళ్ళి తెల్లవారుజామున వాళ్ళు మరి లేపి మరి వెయ్యి రూపాయలు యొక్క ఏమంటారు దాన్ని పెన్షన్ ఇచ్చి ఇంత అడా అడావుట్ చేసి నాన్న అడావట్ చేసి అటువంటి అన్నీ ఉపయోగించుకొని ఎలక్షన్లు వస్తాయేమో ఏది మన గ్రామ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పి అడవాటు చేసి వాళ్ళు ఎవరు పడి తీసేసుకుని ఆ ఎన్నికల కోసం సిద్ధమైపోయి అన్నీ అడావుట్ చేసుకుని చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు పోసుకునేయో తర్వాత తన యొక్క తన యొక్క పా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభు వైఫ్ ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తున్నాయో తెలుసుకొని ఎట్లయినా వీళ్ళు తొలగించాలి ఇప్పుడు చూడండి వేలాది మంది ఉన్నారట వాళ్ళు ఏమైపోతారు చూడండి అది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ అంటే వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు లేవు ఏదో ఉద్యోగం వచ్చినా వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు వాళ్ళందరూ తొలగిచ్చేస్తానడా పది సంవత్సరాల లోపు అప్పుడు తెలియదా మీకు జీవో ఇచ్చినప్పుడు తెలియదా తెలుసు కదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు వాళ్ళని ఏ సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు తీసేస్తే వాళ్ళ థర్టీ పేర్స్ అంటే ఖచ్చితంగా పెళ్ళేంటిది వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఏమైపోతారు వాళ్ళ కుటుంబం ఏమైపోద్ది వాళ్ళ కుటుంబం పడే బజార్ని పడేసినట్టు కదా ఈ చేత కానీ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం చూడండి ఈ రోజున పని కల్పించిన కాస్త పని కల్పించి తీసేయడం అనేది మెడపెట్టి నోటు కార్డు కూడి తీయడం అనేది ఎంత అన్యాయం అండి ఇటువంటి నికృష్ట పనులు నీచ పనులు చేతకాని పనులు చేయబట్టే హైకోర్టు జడ్జి గారు కూడా ఈ మధ్యకాలంలో ఒకదని ఒక కేసు విషయంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్తో మాట్లాడాడు మీ ప్రభుత్వం చేస్తే తెక్కప తెక్క పను ఏదో సం వర్డ్ వాడాడు ఆయన తెక్క అన్నాడు ఏమో తెలియదు నాకు ఒక వర్డ్ వాడాడు అనాలోచిత చర్యలు చేస్తున్నాం మీ ప్రభుత్వం ఏంటిదని అంతకని ఏం కావాలి ఓ జడ్జి గారు మాట్లాడారంటే ఎంత అంత ఎంత హీనాధీనంగా పరిపాలిస్తున్నారో తెలుసుకోలేక ఆ పరిపాలన చూడండి ఎంత డొల్లతన చూడండి రెండు వేల పంతొమ్మిది జూన్లోనే సర్క్యులర్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి ముప్పై సంవత్సరాలు లోపు ఉండాలి పలానా తారీఖు అని క్లియర్గా ఉన్నప్పుడు ఎలా అపాయింట్మెంట్ చేశారండి నేను అదే చెప్తున్నాను దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఎన్ని లక్షల కోట్లు దో లక్షల వేలు ఎన్ని కోట్లు దోచుకున్నారు వాళ్ళ దగ్గర వాలంటీర్ల దగ్గర ఎంత వాటి అంత లంచం తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు నేను ఖచ్చితంగా కోరుతున్నాను ఇది ఖచ్చితంగా దీని మీద జ దీని మీద ఒక రిటైర్డ్ జడ్జి ప్రజెంట్ జడ్జితో ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే అప్పుడు తెలీదా లేకపోతే ఇది వాళ్ళకి ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చారో ఆ గ్రామ వాలంటీర్లకి ఆ యొక్క ఎవరైతే ఆఫీసులు ఉంటారో వాళ్ళు సస్పెండ్ వాళ్ళని ఇంటికి పంపించండి వాళ్ళ దగ్గర రికవరీ చేయించండి ఈ సొమ్మంతాను అప్పుడే జ్ఞానం వస్తుంది మంచి జరుగుతుంది ప్రజలకి ఎంత అన్యాయం అండి ఒక కుటుంబ కుటుంబాలు ఎన్ని వేల మంది వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఐదు వేలు కావచ్చు ఎనిమిది వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు ఇవాళ రోజు ఎనిమిది వేలు ఇస్తున్నారు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు కుటుంబం అయిపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అనుకుంటారు కదా వాళ్ళు ఏమైపోతారు చిన్న ఉద్యోగం అంటే ఏదో బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ ఉంటారు వాళ్ళందరు నడవడి పడేసే చర్యలు తీసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు ఏంటో ఆయన ఆలోచనలు ఏంటో ఆయన ప్రవర్తన ఏంటో ఈ యొక్క నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంత కమిషనర్లు అరే జీవో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని మనం ఇస్తే ఇంకో జీవో ఇస్తే పాత పాత జీవోని కొంచెం చేయరా రేపు వచ్చిన అందరు కోర్టుకు వెళ్తే కోర్టు చెప్పు చెంప చెల్లిమని కొట్టదా అని ఆలోచన లేదు కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి నేను చెప్తున్నా చూడండి డెఫినెట్గా అవంతా కోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది తప్పులు చేయడం తప్పులు సరి చేసుకోవడానికి సరి చేసుకోకుండా ఇంకో తప్పు చేయడం దానికోసం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి సుప్రీంకోర్టు ఇట్లా వెళ్ళడం వందల కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం నేను ఏ కోర్టు అయితే ఏ కోర్టులో వీళ్ళు ఓడి కేసు ఓడిపోతే ఆ డబ్బులు ఎవరైతే ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దగ్గర వసూలు చేయాలండి వాళ్ళ దగ్గర ఆ మంత్రుల దగ్గర అటు కన్సల్ట్ డిపార్ట్మెంట్ మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్ వసూలు చేస్తే అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా భయపడుతూ కరెక్ట్గా పనిచేస్తారని నా ఉద్దేశం తెలుగు ప్రజలు అది గమనించండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇటువంటి తిక్క తిక్క పనులు చేసుకుంటూ ఒక పరిపాలన లేకుండా అర్థవంతంగా చేయకుండా అర్థం నియంత్రణంగా చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గమనించమని కో వేడుకుంటూ ఈ యొక్క గ్రామ వాలంటీర్లందరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను మనం ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాం జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి